వాళ్ళకి అంటే ఇప్పుడు దానికి కాంపెన్సేట్ చేస్తూ ఏమేమి తీసుకోవాలి? దానికి కాంపెన్సేట్ కాదు, పర్యాయం కాదు. నిజంగా మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మన దేశ సంప్రదాయమైన కషాయాలు, కషాయాలు మీకు సమతూలనాన్ని కలుగ చేస్తాయి. అందులో ముఖ్యంగా రావి ఆకు, వేపాకు, మునగాకు, కరివేపాకు, తమలపాకు, ఈ ఆకులు కషాయాలు ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని చాలా వేగంగా సరిచేసేదానికి వీలవుతుంది. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్చాం, మన తెలుగు రాష్ట్రాల్లో గోంగూర, గోంగూర ఆకు ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం, అద్భుతమైన పదార్థాలు. సో ఈ కషాయాలని మీరు ఈ కాఫీలు టీలకు బదులుగా పాలు ఆపు చేసి, ఆ చక్కెర చెరుకు పదార్థం నుంచి వచ్చే బెల్లం కూడాను తీసుకోకండి, తీపి కోసం తాటి బెల్లం వాడండి. రక్తహీనత, మిగిలిన చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. సో మీరు కషాయాలు వాడటం మొదలు పెడితే సగానికి సగం రోగాలు మీవి బాగవుతాయి. మీరు ఎప్పుడైతే ఆ హార్మోన్ అసమతులనాన్ని కలిగించుకోవడం ఆప్ చేస్తారో, ఈ కాఫీలు టీలు పాలు గుడ్లు మూలకంగా మీకు 90% శక్తి వచ్చేస్తుంది. ఈ మూడ్ స్వింగ్స్ అంటారు, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడవాళ్ళలో ఎక్కువగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా 40-45 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఈ ముట్టు ఆగుతున్నప్పుడు, మెనోపాస్, ఈ పోస్ట్ మెనోపాస్, ప్రీ మెనోపాస్ ఏదేదో పేర్లు పెట్టుకుంటున్నారు, బట్ అంతా ఒకటే, హార్మోన్ ఇంబ్యాలెన్స్. అప్పుడు ప్రకృతి సహజంగా జరుగుతుంది, కానీ ఇప్పుడేమవుతుందంటే ఈ ఆధునిక పదార్థాల వల్ల మొత్తం జీవితాంతం మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్లోనే జీవనం చేస్తున్నారు. దానికి తోడు ఆధునిక జీవన శైలిలో ఒత్తడులు అవన్నీ మళ్ళా ఒకదాని మీద ఒకటి ఇంకా ఎక్కువ ఇబ్బందులను కలిగచేస్తున్నాయి. సో ఇవన్నీ మీరు ప్రజ్ఞాపూర్వకంగా గమనిస్తూ ఒకదాని నుంచి ఒకదాన్ని మీరు విడిపించుకొని క్లియర్గా ఈ ఆహార పదార్థాలని ఒకవైపు దూరం చేస్తూ, ఈ ఇబ్బందులు ఈ ఒత్తిడులను సరిగ్గా అర్థం చేసుకుంటూ, ఇవి కృతకంగా తయారవుతున్నవి, నిజంగా లోపల మనకు కావాల్సింది స్వతంత్రంగా అసమతులనం లేకుండా బతకటం మొదలు పెడితే ఈ అతంత్రం దూరం అవుతుంది. ఈ అతంత్రం నుంచి బయటపడాలంటే హార్మోన్ బ్యాలెన్స్ కావాలి మీకు ఆడవాళ్ళకి. ఇది ఈ ఆధునిక పద్ధతుల్లో లేదు. లేకపోతే బూస్ట్ తాగు, ఇది తాగి, అది తాగి, ఇలాంటివన్నీ నాన్ సెన్స్, మీకు ఆరోగ్యం కలగజేయవు. లేదు డ్రై ఫ్రూట్స్ తినండి, ఇది చేయండి, ఈ న్యూట్రిషనిస్ట్ వాళ్ళంతా లేనిపోయినటువంటి చెప్తున్నారు. నిజంగా మూలం ఇక్కడ దెబ్బతనింది, దాన్ని మీరు సరిచేసుకోవాలి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో పాటు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆడవాళ్ళలో అంటుంటారు కదా, సో దాన్ని ఎలా? అది యాక్చువల్లీ నిజంగా ఈ కంపెనీలు సృష్టి చేస్తున్న అపోహలు. మీరు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తిన్నారనుకోండి, ఏ కాల్షియం ఇబ్బంది ఉండదు, కానీ దీన్ని చెప్పట్లేదు. అందుకే పాలు తాగండి అంటున్నారు, పాలలో కాల్షియం ఉంది అంటున్నారు. కాల్షియం ఉంటే మరి ఎందుకు ఇంతమంది కాల్షియం ప్రాబ్లం అవుతుంది అంటే, నిజంగా పాల నుంచి మీకు కాల్షియం రావట్లేదు అని, హార్మోన్ అసమతులన మాత్రమే జరుగుతుంది అని. పాల నుంచి మనం కాల్షియం సరిగ్గా అబ్జర్వ్ చేయలేము. అదే నువ్వుల నుంచి కానీ, రాగుల నుంచి కానీ, వేరే ఆకుకూరల నుంచి కానీ కాల్షియం వేరే పదార్థాల్లో దేవుడు ఇచ్చాడు, కానీ దాని గురించి ఎవరు ఈ ఆధునిక తజ్ఞులు కానీ న్యూట్రిషనిస్ట్ కానీ మాట్లాడటం లేదు. నువ్వుల్లో పాల కంటే 10 రెట్లు కాల్షియం ఉంది, దాని నుంచి గ్రహించే శక్తి మనకు చాలా ఉంది. అంటే పాల నుంచి కాల్షియం గ్రహించడం కన్నా నువ్వుల పాల నుంచి తీసుకోవడం చాలా ఈజీ అనమాట మన దేహానికి. రాగుల్లో 3.6% ఎక్కువ ఉంది, అంటే మీకు పాలల్లో 1 గ్రామ్ ఉంటే రాగుల్లో 3.6 గ్రాములు ఉంది. కొబ్బరి పాలల్లో ఈక్వల్గా ఉంది, అంటే మీరు కొబ్బరి పాలు 1 లీటర్ తాగితే ఈ పాలు 1 లీటర్ తాగితే ఇందులోనే ఎక్కువ కాల్షియం వస్తుంది. అంటే ఇంత మంచిగా ఉన్న పదార్థాలని మనం వదిలేసి ఈ కృతకమైన పాల ప్యాకెట్ల నుంచి తీసుకోవడం వల్లనే మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఓకే, అలాగే ప్రెగ్నెన్సీ అనేది కూడా ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైన సందర్భం అనుకున్నప్పుడు, వాళ్ళు అసలు మరి సిరిధాన్యాలు కానీ కషాయాలు కానీ ఇవన్నీ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చా ఆ టైంలో? కంటిన్యూ చేయకపోవటం వల్లనే బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారు 125 మంది. మీరు నిజంగా ఆరోగ్యంగా గర్భవతులు కావాలి, ఆరోగ్యంగా బాలింతలు, ఆరోగ్యంగా పాలు ఇవ్వాలంటే ఈ సిరిధాన్యాలు తప్ప ప్రపంచంలో మీకు వేరే దారే లేదు.
సో మీరు గర్భం ధరించకముందే ఒక 6 నెలలు ఖచ్చితంగా ఈ సిరిధాన్యం తింటే మీకు పుట్టబోయే పుట్ట 100కి 100 రూపాయలు ఆరోగ్యంగా పుడతారు, గ్యారంటీ. మనం ఈ ప్రశ్నల్ని మీరు అడగటం ఎంతో ముఖ్యం. అంటే మీరు నిజంగా గర్భధారణ చేయాలంటే సిరిధాన్యాలని ఫస్ట్ 6 నెలలు ముందు తిన్న తర్వాత గర్భం దాల్చడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఏ ఇబ్బందులు లేకుండా. వాళ్లే కాకుండా అదే కదా ముఖ్యం. మీరు ఎందుకు గర్భధారణ చేస్తున్నారు? పిల్లలు మంచి పిల్లలు పుట్టారు, దాంట్లో తప్పు జరుగుతోంది. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే, ఖచ్చితంగా వాడండి అని చెప్తున్నాను. అయితే సిరిధాన్యాలని ఎలా, ఎంత మోతాదులో, ఏ విధంగా వాటిని అంటే వండుకోవడం, కూరగాయలతో తినడం? ఖండితంగా ఖండితంగా కూరగాయలు, ఆకుకూరలు, ఊరగాయలు అవన్నీ మనం తినాల్సిన పదార్థాలు. అందరూ గోంగూర పచ్చడి చేసుకొని